ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. క్షణాల వ్యవధిలో పొలిటికల్ వార్గా మారింది. ప్రాణ భయంతో ఒకరు గాల్లో కాల్పులు జరిపామంటున్నారు. దానికి తోడు నడి రోడ్డుపై కత్తి పట్టి చక్కర్లు కొట్టారు. తతంగం మొత్తాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాళ్లు రువ్వుకున్నారు, కారు ధ్వంసమైంది. అందరూ బానే ఉన్నారు, నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. అధికార బలంతో నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రత్యర్థి వ్యక్తులపై కేసు నమోదు చేపిస్తే ప్రతిపక్ష నాయకుడు మాత్రం తమ ఫిర్యాదు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇద్దరి తీరుపై స్పందించాల్సిన పోలీసులు మాత్రం అధికార పక్షం వైపే తలొగ్గారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా మాయనాయుధాలతో హల్చల్ చేసిన అది ఆత్మరక్షణే అని కితాబిచ్చారు. పటాన్జీ.